ఒక్క సినిమాలో 3 గంటలు 2.5 గంటలు నటిస్తేనే ఆస్కార్ అవార్డు ఇస్తున్నారు. జీవితం మొత్తం నటించే రాజకీయ నాయకులకి ఎంత పెద్ద అవార్డు ఇవ్వాలి. సోనియా గాంధీ గారి యొక్క పిలుపు మేరకు రాజకీయాలు పోవాల్సిన అవసరం వచ్చింది. అంటే కేసీఆర్ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతామని చెప్పిండు అప్పుడు. అంబేద్కర్ వ్యతిరేకించిన పార్టీ, అంబేద్కర్ను అవమానించిన పార్టీ అని అంటుంటారు, కానీ ఈ రోజులో అంబేద్కర్ గారు కనుక బతికి ఉంటే అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ బెటర్ అని అనే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందనే దానికంటే రేపు మున్సిపల్ ఎట్లా గెలవాలని ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె విరమింపజేసే ప్రయత్నం చేసిండు. వాళ్ళని ఇప్పుడు నిన్న పొగిడింది చూస్తే ఓ అసలు ఇక పొగడతలకే సిగ్గుపడేటట్టు పొగిడిండు ఆయన. అవినీతిమయ రాజకీయాలు అయినాయి, డబ్బుతో నాన్ ఎథికల్ పాలిటిక్స్ అయినాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఎన్నికలు అనగానే ఏంటిది మనీ మద్యం. ఎలక్షన్ 7వ తారీఖు ఉంటుంది, 7వ తారీఖు కూడా పొద్దుగాల వాళ్ళ అకౌంట్లో పైసలు పడతాయి. అది రబీకి ఇవ్వాల్సిన టైం వేరు, ఖరీఫ్కి ఇవ్వాల్సిన టైం వేరు. ఎన్నికల పంట ఒకటి ఉంటుంది, ఆ ఎన్నికల పంటకు పైసలు ఇస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్ పార్టీ ఇంతలా గ్రో అవ్వడానికి అవకాశం ఉందా లేదా అనే దాని దగ్గర కొంత నాకు అనుమానాలు ఉన్నాయి, ఏ మాట కా మాట. తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందే జగన్ను చేసి ఉంటే ఎట్లా ఉండు అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. టీఎస్ఆర్టీసీ సమ్మెపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టలేదండి, మీరు ఏమంటారు? ఫోకస్ పెట్టింది, మీడియా ఫోకస్ పెట్టలే. మీడియా ఎందుకు ఫోకస్ పెట్టలేదంటే దానికి ఒక లెక్ ఉంది, మీ మన స్టేట్ మీడియాకు లెక్ ఉంది. ఇక దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా లేదా మీ అందరితో మేము చేసుకుంటలేమా? టీఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెసే అని చెప్పడంలో, ప్రజలకు చాటు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఎందుకు చెప్పుకోవాలి? అసలు టీఆర్ఎస్ పార్టీ ఎట్లొచ్చిందో వాళ్ళకే తెలియదు, ఎట్లా కంటిన్యూ అవుతుందో వాళ్ళకే తెలియదు. ఒకవేళ ప్రత్యామ్నాయం కావడానికి ఒక శాంఛ పెట్టి చెక్కాల్సిన అవసరం లేదు, ప్రజలు ఎంచుకుంటారు డెఫినెట్గా. నేను అది చాలా క్షేత్రం నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి చెప్తున్నా. మేనేజ్మెంట్ వాళ్ళు చేసుకోగలుగుతారు, ఆ మేనేజ్మెంట్ మేము చేయలేకపోతున్నాం. ఆ మేనేజ్మెంట్ ఎన్నో రోజులు జరగదు. కులం మతం అనేది నేటి రాజకీయాలపై, నేటి సమాజంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? కులం మతంతో రాజకీయాలు చేసే పార్టీలకు ఒక తరం వచ్చింది, ఆ తరం అంతరించకపోబోతుంది. మానవత్వమే ఎజెండాగా ముందుకు పోయే పార్టీలే బతికే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకవేళ కులం మతంతోనే ఉండే పరిస్థితి ఉంటే ఆ పార్టీలు ఓడిపోవచ్చు. అవి అప్పటి వరకు వాడుకుంటున్నాయి, ఆ వాడుకోవడాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయ నాయకులు అంబేద్కర్ని ఒక ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు, కానీ అంబేద్కర్ ఆశయాలను తీసుకెళ్ళడంలో, సాధన చేయడంలో కానీ ఎందుకు విఫలమవుతున్నారు? అంబేద్కర్ అంటే ఏది బాగుంటే దాన్ని వాడుకోవడం అనేది ఒక అలవాటు అయింది. ఇంతమంది నేతలు ఉండగా అంబేద్కర్ని ఎక్కువ ఎందుకు వాడుకుంటున్నారు? ఆయన మహాదార్శనికుడు అంబేద్కర్, సామాన్యుడు కాదు కదా అంబేద్కర్. 70 సంవత్సరం, ఇప్పుడు 56 సంవత్సరాల తర్వాత, తను చనిపోయిన తర్వాత కూడా నిరంతరం ప్రజల్లో బతుకుతుంది. ఇప్పుడు మీరు సోషల్ మీడియా తీయండి, ఫేస్బుక్ తీయండి, ప్రతి 3వ పోస్ట్ అంబేద్కర్ మీద ఎందుకు వస్తుందంటే అంబేద్కర్ ఈ జాతికి చేసిన ఒక మేలు చేస్తుంది. అయితే దీన్ని వనరుగా వాడుకుంటారు కొంతమంది స్వార్థపరులు, అంబేద్కర్ ఇష్టం అనే పేరు మీదనో, అంబేద్కర్ అనే పేరు మీదనో చేస్తుండ్రు. కానీ
రియల్ అంబేద్కర్ రైట్స్ను తీసుకురావాలనే ఒక ఎజెండా భవిష్యత్తులో నేను ఆ ప్రయత్నం చేస్తాం చెప్పేదానికంటే కూడా చాలామంది అంబేద్కరిస్టులతో పెద్ద ఎత్తున ఒక సమావేశం కూడా ఏర్పాటు ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ను అమ్ముకోకండి, అట్లీస్ట్ అంబేద్కర్ను నమ్ముకోండి అనేది మా ఎజెండాగా ఉండబోతుంది. ఒక్క సినిమాలో 3 గంటలు 2.5 గంటలు నటిస్తేనే ఆస్కార్ అవార్డు ఇస్తున్నారు. జీవితం మొత్తం నటించే రాజకీయ నాయకులకు ఇది ఎంత పెద్ద అవార్డు ఇవ్వాలని. సోనియా గాంధీ గారి యొక్క పిలుపు మేరకు రాజకీయాలు పోవాల్సిన అవసరం వచ్చింది. అంటే కేసీఆర్ కూడా కాంగ్రెస్లో విలీనమవుతామని చెప్పిండు అప్పుడు. అంబేద్కర్ వ్యతిరేకించిన పార్టీ, అంబేద్కర్ను అవమానించిన పార్టీ అని అంటుంటారు, కానీ ఈ రోజుల అంబేద్కర్ గారు కనుక బతికి ఉంటే అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ బెటర్ అని అనే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందనే దానికంటే రేపు మున్సిపల్ ఎట్ల గెలవాలని ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె విరమింపజేసే ప్రయత్నం చేసిండు. వాళ్ళని ఇప్పుడు నిన్న పొగిడింది చూస్తే ఓ అసలు ఇక పొగడతలకే సిగ్గుపడేటట్టు పొగిడిండు ఆయన. అవినీతిమయ రాజకీయాలు అయినాయి, డబ్బుతో నాన్ ఎథికల్ పాలిటిక్స్ అయినాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఎన్నికలు అనగానే ఏంటిది మనీ మద్యం. ఎలక్షన్ 7వ తారీఖు ఉంటుంది, 7వ తారీఖు కూడా పొద్దుగాల వాళ్ళ అకౌంట్లో పైసలు పడతాయి. అది రబీకి ఇవ్వాల్సిన టైం వేరు, ఖరీఫ్కి ఇవ్వాల్సిన టైం వేరు. ఎన్నికల పంట ఒకటి ఉంటుంది, ఆ ఎన్నికల పంటకు పైసలు ఇస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్ పార్టీ ఇంతలా గ్రో అవడానికి అవకాశం ఉందా లేదా అనే దాని దగ్గర కొంత నాకు అనుమానాలు ఉన్నాయి, ఏ మాట కామాట. తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందే జగన్ను చేసి ఉంటే ఎట్లా ఉండు అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి.